హాయ్ హలో, నా పేరు గీత. మీరు చూస్తున్నారు గీత వ్లాగ్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను ఏం వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సండే వ్లాగ్ పెడుతున్నాను, నిన్నటి వ్లాగ్. నిన్న నేను ఏం చేశానో పెడతాను. నిన్న ఆఫ్టర్నూన్ లంచ్కి అలసంద వడలు చేసి మటన్ కర్రీ చేశానన్నమాట. అలసందల్లో చాలా రకాలు ఉంటాయండి. వైట్గా ఉన్నవి ఉంటాయి అండ్ బ్రౌన్ కలర్లో ఉన్నవి ఉంటాయి. బట్ నాకు దొరికిన అలసందలు అయితే స్ప్లిట్ అయిన అలసందలు అనమాట. అవి సిటీస్లో దొరకవు, నేను కడప నుంచి తెప్పించాను. అలసందలు చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ ఒకసారి అలసంద వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ మటన్ కర్రీ చేస్తున్నాను. నేను ఆల్రెడీ మసాలాలన్నీ వేసేసి జస్ట్ ఇప్పుడు కుక్కర్ విజిల్ పెడుతున్నాను అంతే. నేను మటన్ కర్రీ ఎలా చేయాలో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని లింక్స్ పెడతాను, చూడండి. నేను చేసిన మటన్ కర్రీనే వీడియోస్ పెడతాను. ఒక 5-6 విజిల్స్ పెడితే సరిపోతుంది. చూసారా అలసందలు ఇక్కడ నాకు స్ప్లిట్ అయినవి దొరికాయి. చూసారా, నేను ఇవి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఓవర్ నైట్ అవసరం లేదనుకుంటే ఒక 5-6 అవర్స్ సోక్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అంతా ఏం లేకుండా నీట్గా పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ కొన్ని అలసందలు పక్కకు తీసి పెట్టాను కదా, ఎందుకంటే అవి లాస్ట్లో వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయి. సో ఇప్పుడు ఆ బ్యాటర్ అంతా నీట్గా వాటర్ లేకుండా మిక్సీ వేసుకోవాలి. నేను 3 గ్రీన్ చిల్లీస్ అండ్ కొంచెం అల్లం వేసి బాగా మిక్సీ కొట్టుకుంటున్నాను. స్మూత్ బ్యాటర్గా మిక్సీ కొట్టుకోండి, వాటర్ అస్సలు వేయకుండా మిక్సీ కొట్టుకోండి. వాటర్ వేస్తే వడలు సరిగ్గా రావు. అండ్ ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, అలా నీట్గా మిక్సీ కొట్టేసుకోవాలి. నేను ముందుగా పక్కకు తీసి పెట్టాను కదా కొన్ని, ఇప్పుడు అవి ఆ బ్యాటర్లో మిక్స్ చేసేసేయండి. అలా చేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి వడలు. నేను ఒక సన్నగా తరిగిన ఆనియన్ అండ్ కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ కూడా నేను మిక్సీ కొట్టేటప్పుడు యాడ్ చేశాను కదా, సరిపోతుంది. అలా చేసి బాగా చూసారా అలా ఉండాలన్నమాట బ్యాటర్, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు కుక్కర్ విజిల్ అయిపోయింది, నేను అదంతా కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు పైన కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో మటన్. సో కంపల్సరీ మటన్ కుక్కర్లోనే చేసుకోవాలి, ఊరికే పెను మీద పెట్టి చేసుకోకూడదు, ఎందుకంటే అది చాలా ఉడకాలన్నమాట. అండ్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసి ఒక 1 స్పూన్ గరం మసాలా స్ప్రింకిల్ చేశానన్నమాట. గరం మసాలా లాస్ట్లో స్ప్రింకిల్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. వడలు మటన్ కర్రీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. నాట్ ఓన్లీ మటన్ కర్రీ, మీరు చికెన్ కర్రీ అయినా పర్లేదు, కర్రీ ఐటమ్స్లోకి ఈ వడలు చాలా బాగుంటాయి. అలసంద వడలు అంటే చాలా తక్కువ ఆయిల్ తీసుకుంటుంది అన్నమాట, చాలా హెల్దీ కూడా. మటన్ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అలాంటి ఒక క్లాత్ ఏదైనా ఉంటే తీసుకోండి, కాటన్ క్లాత్, ఏదైనా నాప్కిన్ అయినా పర్లేదు, ఒక కర్చీఫ్ అయినా పర్లేదు, ఏదన్నా ఒక క్లాత్ తీసుకొని కొంచెం పెద్ద క్లాత్ అయితే అలా ఫోల్డ్ చేసుకోండి, లేదు చిన్న నాప్కిన్ చిన్న క్లాత్ అయితే మామూలుగానే ఫోల్డ్ చేసుకోండి, సరిపోతుంది. కొంచెం వాటర్ తడుపుకోండి క్లాత్కి. ఇప్పుడు కొంచెం కొంచెం బ్యాటర్ తీసుకొని ఆ క్లాత్ మీద వేసేసి ఒక చిన్న హోల్ లాంటిది పెట్టండి మిడిల్లో. వడలకి మధ్యలో హోల్ ఎందుకు పెడతాం తెలుసా, ఆ మధ్యలో హోల్ నుంచి ఆయిల్ పోయి వడలు నీట్గా ఫ్రై అవుతాయి, అందుకు హోల్ మధ్యలో పెడతాము. సో అన్ని వైపులా నీట్గా ఫ్రై అవుతాయి అన్నమాట మధ్యలో హోల్ పెట్టడం వల్ల వడలకి. అలా వడలు వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. కొంచెం ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది, ఒక 3-5 మినిట్స్ పడుతుంది. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. చూసారా వన్ సైడ్ ఫ్రై అయిపోతే ఇంకో సైడ్ తిప్పి మళ్ళీ ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి అలసంద వడలు. మెయిన్గా సంక్రాంతికి కనుమ రోజు వడలు చేసుకొని నాన్ వెజ్ కర్రీ చేసుకుంటారు అందరూ. నేను కనుమ రోజు కూడా చేశాను అండ్ ఇప్పుడు కూడా చేశాను అన్నమాట. మీకు చూపిస్తాను చూడండి వడలన్నీ ఎంత బాగా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటాయి.
ఏదైనా నాన్ వెజ్ కర్రీస్లోకి ఎంత బాగుంటాయో ఈ వడలు, మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎంత బాగున్నాయో, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరినాయో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూసారు కదండి అలసంద వడలు ఎలా తయారు చేసుకోవాలో. నేను మటన్ కర్రీకి 2-3 వీడియోస్ చేశాను, నేను అందుకే మటన్ కర్రీ ఫుల్గా వీడియో తీయలేదన్నమాట. కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను నేను చేసిన మటన్ కర్రీ వీడియోస్, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇవాళ బెస్ట్ వింటర్ ఫేస్ క్రీమ్ గురించి చూపించబోతున్నానండి. ఏం లేదు, నివ్యా. నివ్యా ఇస్ ద బెస్ట్ ఫేస్ క్రీమ్ అని చెప్పచ్చు. మెయిన్గా వింటర్లో మనకి ఎప్పుడన్నా కొంచెం క్రాక్ అయిన లిప్స్ ఉంటాయి కదండి, అలాంటి టైంలో కొంచెం తీసుకొని లిప్స్ అప్లై చేసుకొని ఓవర్ నైట్ పడుకొని మార్నింగ్ లేవగానే కొంచెం వాష్ చేసుకోండి. దీనివల్ల మనకు క్రాక్ లిప్స్ అనేవి తగ్గిపోతాయి, చాలా నీట్గా వస్తాయన్నమాట మన లిప్స్. బెస్ట్ ఫేస్ క్రీమ్, బెస్ట్ మాయిశ్చరైజర్ అని చెప్పచ్చు నివ్యా. నివ్యా క్రీమ్ ఫేస్ మీద అప్లై చేసుకోవడం వల్ల చాలా స్మూతింగ్ అండ్ కామింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇది ఏ స్కిన్ వాళ్ళైనా వేసుకోవచ్చండి, నాట్ ఓన్లీ డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, ఏ స్కిన్ వాళ్ళైనా వింటర్లో బెస్ట్ ఫేస్ క్రీమ్ అంటే నివ్యా. మనకు ఎక్కడైనా స్కిన్ ఇరిటేషన్ అనిపించినప్పుడు అక్కడ కొంచెం నివ్యా క్రీమ్ పూసుకున్నప్పుడు మనకు ఆ స్కిన్ ఇరిటేషన్ అనేది తగ్గుతుంది. మామూలుగా మనం ఫేస్ పైన ఏమన్నా ఫౌండేషన్స్ ఇట్లాంటివి డైరెక్ట్గా అప్లై చేయకూడదండి. ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఆ తర్వాత కావాలంటే మీరు ఏమైనా అప్లై చేసుకోవచ్చు, మేకప్స్ అలాంటివి. సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలంటే బెస్ట్ క్రీమ్ అంటే నివ్యా అండి. మన స్కిన్ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది, డ్రైనెస్ నుంచి కూడా తగ్గిస్తుంది, మన బాడీ కూడా చాలా హెల్దీగా హైడ్రేటెడ్గా ఉంటుందన్నమాట. ఇది నాట్ ఓన్లీ లేడీస్ అండి, జెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు నివ్యా క్రీమ్. దీని కాస్ట్ వచ్చి 45 రూపీస్ అండ్ 30 ml అనమాట. మనకు ఒక 1 మంత్, 1.5 మంత్ పైనే వస్తుంది, వైట్గా ఉంటుందన్నమాట అండ్ చాలా మంచి ఫ్రాగ్రెన్స్ కూడా ఉంది. ఈ నివ్యా క్రీమ్ డైలీ ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఒకసారి వాడి చూడండి మీరే, మీకే తెలుస్తుంది. అండ్ ఇది ఒక బెస్ట్ మాయిశ్చరైజర్ అని కూడా చెప్పచ్చు అనమాట. అండ్ ఇదండి ఇవాల్టి వ్లాగ్ అలసంద వడలు అండ్ బెస్ట్ వింటర్ ఫేస్ క్రీమ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.